హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ దారాల. వెల్కమ్ టు మహేష్ దారాల యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను విశాఖపట్నం లోని ఉక్కు నగరంగా పేరుగాంచిన స్టీల్ ప్లాంట్ సిటీలో అయితే ఉన్నాను. ఇక్కడ నూతనంగా నిర్మించిన సుందరమైన దేవాలయాలు అయితే చాలా ఉన్నాయి. ఈ రోజు నేను మీకు అవి చూపించాలనుకుంటున్నాను. ఇక్కడికి ఎలా రావాలి ఏంటనేది వీడియోలో అయితే నేను చూపించడం జరిగింది. వీడియో ఎండింగ్ లో కూడా నేను చెప్తాను. సో మరింకెందుకు ఆలస్యం, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ రోడ్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ స్టీల్ ప్లాంట్ గేట్ అనమాట. ఇది ఆర్చ్, లోపల మీకు చెక్ పోస్ట్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వే అనమాట. టెంపుల్స్కి వెళ్ళే దారి స్ట్రైట్ వే. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నట్టయితే అటు ఇటు చెట్లు, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం. స్టీల్ ప్లాంట్ మొత్తం అంతా గ్రీనరీతోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. లోపలైతే నేను దారిలో వెళ్తున్నప్పుడు అక్కడ ఉడుమ్ అనేది ఒకటి బయటకు వచ్చింది అనమాట. మీకు తీసి చూపించేద్దామని అది కూడా తీసాను. సడన్గా బైక్ అడ్డంగా వచ్చింది, లోపలికి అయితే వెళ్ళిపోయింది అది. నేను తీసేసరికి ఈ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ అనమాట. మెయిన్ గేట్ ఎంట్రన్స్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మీకు అది కనిపిస్తుంది కదా, విగ్రహం, హనుమాచార్య విగ్రహం. అక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇది స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళే వే. ఇది మనం రైట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్ వెళ్ళాలి. మనం స్ట్రైట్ వెళ్తే ఇక్కడ మనకి అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ అయితే ఒకటి కనిపిస్తుంది. అక్కడి నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి రైట్ ఖాళీ బారి అని కనిపిస్తుంది కదా, అటు సైడ్ వెళ్ళాలి. యువతల వైపు మందిర్ మార్గం అనమాట. ఖాళీ బారి వే ఇది. అక్కడ నుంచి ఖాళీ బారి టైమింగ్స్ అయితే చూస్తున్నారు మీరు, టెంపుల్ టైమింగ్స్. ఇది ఖాళీ బారి టెంపుల్. ఇది లోపలికైతే వెళ్దాం. ఇది టెంపుల్, భక్తులు ఎవరు లేరు ఎందుకంటే లాక్డౌన్ టైం, నో ఎంట్రీ, అందువల్ల ఎవరు లేరు. నేను టైమింగ్ కూడా కరెక్ట్ కాదు, మీరు చూసారు కదా టైమింగ్ ఆల్రెడీ. నేను మధ్యాహ్నం అయితే వెళ్ళాను. ఇది హనుమాన్ టెంపుల్ అనమాట. ఖాళీవారి టెంపుల్ నుంచి కొంచెం ముందుకెళ్తే హనుమాన్ టెంపుల్. అన్నీ పక్క పక్కనే ఉంటాయి, అన్ని టెంపుల్స్ క్లోజ్లోనే ఉన్నాయి, ఏమీ అనుకోవద్దు. అందువల్ల నేను మీకు లోపలికి వెళ్ళి చూపించలేకపోయాను, కొన్ని టెంపుల్స్ మాత్రం లోపలికి వెళ్ళాను. ఇది హనుమాన్ టెంపుల్. ఇది చూస్తున్నారు బయట నుంచి ఎంత అట్రాక్షన్గా ఉందో, టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకు హనుమాన్ టెంపుల్ నుంచి ముందుకు వస్తే అయ్యప్ప స్వామి దేవాలయం అయితే కనిపిస్తుంది. తర్వాత మనకి త్రిశక్తి దేవాలయం. మీరు చూస్తున్నారు కదా త్రిశక్తి దేవాలయం ఇది. ఇందాక మనం వెళ్ళాం కదా అయ్యప్ప స్వామి దేవాలయం, ఇందాక నేను అక్కడ షూట్ చేయడానికి అవ్వలేదు, అందుకే మళ్ళీ నెక్స్ట్ అయితే షూట్ చేశాను, ఏమనుకోవద్దు. ఇది అయ్యప్ప స్వామి దేవాలయం అన్నమాట. ఇది నాకు చాలా ఎందుకు అట్రాక్షన్గా అనిపించింది, అందుకే దాన్ని కూడా తీసాను. ముగ్గు పెయింట్ అనమాట అది.
త్రిశక్తి దేవాలయం ఇది. మళ్ళీ నేను బ్యాక్ అయితే వస్తున్నాను, ఒక్కొక్కటి చూపించి పక్క పక్కనే ఉంటాయి కదా, అది ఎలా ఉంటాయి ఏంటి అనేది మీరు చూపించడం కోసం నేను వెనక్కి వస్తున్నప్పుడు కూడా తీయడం జరిగింది వీడియో. అక్కడ మనకి త్రిశక్తి దేవాలయం ఉంది. స్ట్రైట్ వే, ఒకటే వే, ఆ వేలోంచి వస్తేనే మనకు ఒక్కొక్క దేవాలయం. కాళీబారి ముందు నేను చూపించాను కదా ఫస్ట్, అది అక్కడ నుంచి మనం ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్ వైపు అయితే వెళ్తున్నాము. ఇది క్వార్టర్స్ అనమాట. ఇది ఎందుకు తీసానంటే మీకు ఇక్కడ వాతావరణం ఏ రకంగా ఉంటుంది అనేది తెలుస్తుంది కదా అని చెప్పి ఇది నేను తీయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది వాతావరణం ఫ్రెండ్స్. ఆ చెట్లు, ఆ క్లైమేట్, ఇక్కడ అందరూ ఎంప్లాయీస్ ఉంటారనమాట. బస్టాప్, అది బస్టాప్లన్నీ ఇలానే ఉంటాయి. ఇక్కడ అన్ని సెక్టర్స్ అనమాట, సెక్టర్స్. మొత్తం అందరూ ఎంప్లాయీసే ఉంటారు హౌసెస్లోని. ఏరియా అయితే ఎలా ఉందో చూస్తున్నారు కదా, ఎంత గ్రీనరీ, ఆ చెట్లు, వాతావరణం. ఇది కార్ పార్కింగ్ అనుకుంటున్నా నేనైతే. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో లోపల. స్టీల్ ప్లాంట్ మొత్తం ఇలానే ఉంటుంది, అంత గ్రీనరీ, చెట్లు. సెక్టర్ 9 బస్ స్టాప్ అనమాట ఇది. ఇక్కడ సెక్టర్ 9 బస్ స్టాప్, సెక్టర్ 8 ఇలానే ఉంటాయి సెక్టర్స్. మీరు చూస్తున్నది ఆంధ్రకేసరి కళాక్షేత్రం ఇది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే మనకు సాయిబాబా టెంపుల్ అయితే వస్తుంది. ఫస్ట్ మీరు చూస్తుంది సాయిబాబా టెంపుల్. టెంపుల్ ఎంట్రన్స్ అయితే అలా ఉంటుంది అనమాట. నేను పక్క నుంచి అయితే వచ్చి మీకు చూపిస్తున్నాను. ఆ రోడ్ నుంచి వస్తే మనకు టెంపుల్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. శ్రీ శిరిడి సాయిబాబా మందిరం. మందిరం ఎంట్రన్స్ ఇది. ఫ్రంట్ నుంచి చూస్తున్నారు కదా ఎలా ఉందో మందిరం, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ హాల్ చాలా పెద్దగా ఉంటుంది, మీకు హాల్ కూడా చూపిస్తాను వెళ్ళి. సెక్టర్ 8 అనమాట ఇది, మీకు అడ్రస్ కూడా అందుకే తీస్తున్నాను వీడియోలో. సెక్టర్ 8లో అయితే ఉంది ఇది, ఈ మందిరం, సాయిబాబా మందిర్. ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి, టెంపుల్ టైమింగ్స్. హాల్లోకి అయితే వెళ్తున్నాను. చాలా పెద్దగా అయితే ఉంది హాల్, అయితే చాలా పెద్దగా ఉంది. పైన అన్ని పెయింటింగ్స్ అయితే ఉన్నాయి, ఫొటోస్. ఇప్పుడు మనం చూస్తుంది పూరి జగన్నాథ టెంపుల్ ఇది. ఆ టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది, శ్రీ జగన్నాథ టెంపుల్. చెప్పాను కదా మొత్తం అన్ని క్లోజ్లోనే ఉన్నాయి, నేను రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళి తీయడం అయితే జరిగింది. ఈ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు చూడండి మీకే తెలుస్తుంది.
రథం అది, పూరి జగన్నాథ స్వామి రథం అనమాట. క్లైమేట్ చూస్తున్నారు కదా, అది ఎంత బ్యూటిఫుల్గా ఉందో వాతావరణం. టెంపుల్స్ అన్నీ అన్నిట్లోనే మంచి వాతావరణం అయితే ఉంది. ఆ చెట్లు, మనకి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ పూరిలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే మోడల్ అయితే ఇక్కడ కూడా నిర్మించడం చేశారు వీళ్ళు. ఎంత అట్రాక్షన్గా ఉందంటే టెంపుల్ నిజంగా చాలా అట్రాక్షన్గా ఉంది. మీరు ఇలా వీడియోలో చూసేదానికైనా లైవ్లో చూస్తే ఇంకా మంచిగా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది లైవ్లో చూస్తే మీరు. టెంపుల్ కూడా చక్రాలు ఉన్నాయి చూసారా, అది చక్రాల మోడల్లో అయితే నిర్మించారు. పూరి జగన్నాథ స్వామి రథం అంటారు కదా, ఆ రథం టైప్లో చక్రాలు డిజైన్ చేశారన్నమాట టెంపుల్కి. అటువైపు ఇటువైపు కూడా తప్పకుండా చూడాల్సిన దేవాలయంలో అయితే చాలా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్గా అయితే నిర్మించారు దీన్ని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ టెంపుల్స్ ని చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి కదా, మీ అందరికి నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడికి ఎలా రావాలి అంటే విశాఖపట్నం నుంచి మెయిన్ స్టీల్ ప్లాంట్ ఎంట్రన్స్ నుంచి అప్రాక్సిమేట్లీ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఈ టెంపుల్స్ అయితే ఉంటాయి. మీరు మ్యాప్ యూస్ చేసుకుని వస్తే మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. లోపల అడ్రస్ అనేది సెక్టర్ వైజ్ లో ఉంటుంది అనమాట. మీరు ఆల్రెడీ వీడియోలో అయితే చూసారు కదా లోపల వాతావరణం కూడా ఎంత బాగుందో, మొత్తం అంతా గ్రీనరీగా ఉంటుంది అనమాట. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం మొబైల్ మ్యాప్ యూస్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మహేష్ ధారాల యూట్యూబ్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్, బాయ్.